ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర టెన్షన్ నెలకొంది. మంత్రులు నాయకులు కూడా తీవ్ర టెన్షన్ కి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం మరో 4 రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక ఫలితం రానుంది. వచ్చే నెల 2న తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీంతో వైసీపీలో టెన్షన్ కనిపిస్తోంది. కానీ అదే సమయంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ టీడీపీలో మాత్రం ఈ తరహా టెన్షన్ వాతావరణం కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? వైసీపీ ఎందుకు టెన్షన్ పడుతోంది? టీడీపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది? అనే చర్చ జోరుగా సాగుతూ ఉండడం ఆసక్తిగా మారింది. తిరుపతి ఉపఎన్నికలో దాదాపు 5 లక్షల మెజారిటీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని హోరెత్తించింది. కానీ ఓటింగ్ జరిగిన సరళి, నమోదైన పోలింగ్ శాతం వంటివి చూసిన తర్వాత పార్టీలో ఈ 5 లక్షల మెజారిటీపై ఆశలు గల్లంతయ్యాయి. పైగా ఈ ఉపఎన్నికకు సంబంధించిన రిజల్ట్ వెలువడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో హైకోర్టు కనుక తీర్పిస్తే ఫలితం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో వైసీపీలో టెన్షన్ నెలకొంది. అయితే ఇక్కడ కూడా ఓ చిత్రం ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేసిన డాక్టర్ గురిమూర్తిలో ఎలాంటి టెన్షన్ లేదు. కేవలం మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలే తీవ్ర స్థాయిలో టెన్షన్ పడుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా కూల్ గా కనిపిస్తోంది. కేవలం ఇక్కడ నుంచి పోటీ చేసిన అభ్యర్థి పనబాక లక్ష్మి మాత్రమే టెన్షన్ పడుతున్నారు తప్ప మిగిలిన వారిలో ఎక్కడా టెన్షన్ లేదు. ఎందుకంటే ఎలాగూ ఓడిపోతామనే ధీమానో లేక హైకోర్టు ఫలితంపై స్టే విధించడం ఖాయమనే భావనో అర్థం కావడం లేదు. మొత్తానికి టీడీపీ మాత్రం కూల్ గానే ఉండటం గమనార్హం. నిజానికి ఇక్కడ గెలుపు టీడీపీకి అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు సాధ్యం కాదు. అయితే ఓడిపోయినా స్క్రిప్ట్ రెడీగానే ఉంది. దొంగ ఓట్ల దందాతోనే వైసీపీ గెలిచిందనే ప్రచారం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూల్ గా ఉందని చెబుతున్నారు పరిశీలకులు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్సన్ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాల్లో లోకేష్ ను బలంగా ప్రచారానికి దింపారు. ఇంత చేస్తే ఎన్నికల సమయానికి దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లు వేయించారంటూ, బస్సుల్లో జనాలను తరలించారంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వీడియోలు సేకరించారు. ఫోన్ సంభాషణల ఆడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ తిరుపతిలో జరిగిన ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోలను కూడా పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విజయానంద్ కూడా నివేదికలు ఇచ్చారు. అయితే వీరిచ్చిన నివేదికల్లో మాత్రం అంతా సవ్యంగానే సాగిందని, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని, దొంగ ఓట్లు వేసే అవకాశం కూడా లేదని వారు స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నిక అనే విషయాన్ని పక్కన పెట్టింది. అదే సమయంలో చంద్రబాబు రాసిన లేఖలు, సాక్ష్యాలను కూడా బుట్టదాఖలు చేసినట్టు ఢిల్లీ వర్గాల నుంచి టీడీపీ నేతలకు సమాచారం వచ్చింది. దీంతో ఇప్పుడు టీడీపీ నేతల మధ్య మే 2 ఫీవర్ పట్టుకుంది. ఆ రోజు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది. ఆ రోజు ఎన్నికల్లో కనుక టీడీపీకి ఘోరమైన పరాజయం వస్తే ఏం చేయాలి, ఏ విధంగా ఎదురుదాడికి సిద్ధమవ్వాలి అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టు టీడీపీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎలాగూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయ్యి సదరు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పిస్తే జగన్ సర్కారును ఇరుకున పెట్టినట్టు అవుతుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. మరి చంద్రబాబు వినతిని కోర్టు ఏ మేరకు పరిష్కరిస్తుందో చూడాలి.